పాకిస్తాన్లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో అంటే పిఓకేలో పర్యటించడం వివాదాస్పదంగా మారింది ఆరు రోజుల పాటు అక్కడే ఉన్నాడు ఈ మహానుభావుడు గిల్గిట్ బాల్టిస్తాన్లో అక్కడి ప్రజలను అలాగే స్థానిక ప్రభుత్వ ప్రతినిధుల్ని కలిసి మాట్లాడాడు ఈ విషయాన్ని పాక్ మీడియా ప్రత్యేక కథనాలుగా ప్రసారం చేసుకుంటూ వచ్చింది అయితే ఈ పర్యటన చాలా రహస్యంగా సాగింది ఎక్కడికెక్కడికి వెళ్ళారు అనేది కూడా ఎవరినెవరు అనేది కూడా తెలియట్లేదు ఏ విషయాలపై చర్చించారు అనే విషయాలు కూడా వెల్లడి కాలేదు గిల్గిట్ బాల్టిస్తాన్ డిప్యూటీ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ఒక్కటే అమెరికా రాయబారి పిఓకేలో పర్యటించారు అనే దానికి అధికారిక సమాచారంగా నిలిచింది ఇక ఈ అంశంపై అంటే ఈ అమెరికా రాయబారి పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్లోని అమెరికా దౌత్యవేత్త గార్సెట్టి స్పందించారు మీడియా అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు డబుల్ టంగ్ సమాధానాలు పాకిస్తాన్లోని అమెరికా రాయబారికి సంబంధించి విషయాలపై తాను మాట్లాడకూడదని స్పష్టంగా చెప్పారు కానీ అనవసరమైన విషయాల్లో వేలెట్టి మాత్రం కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు మన భారత్కు సంబంధించి ఇది మాత్రం మాట్లాడడానికి రూల్స్ చెప్తున్నాడు ఇక డొనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్రమిత కశ్మీర్కు వెళ్లడం ఇదే తొలిసారి కాదని కూడా చెప్పుకొచ్చాడు అలాగే జీ ట్వంటీ సదస్సులో భాగంగా తమ ప్రతినిధుల బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ పాకిస్తాన్ దేశాలకు చెందినది అని అమెరికా సహా ఏ ఇతర మూడో పక్షం ద్వారా కాకుండా దీనిని రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సి ఉందని గార్సెట్టి వ్యాఖ్యానించారు గత సంవత్సరం కూడా అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించారు అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులను అలాగే నాయకుల్ని కలుసుకున్నారు దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది తమ అభ్యంతరాలను వాషింగ్టన్కు తెలియజేశామని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆనందం బాక్షి తెలిపారు కాగా తన పీఓకే పర్యటన సందర్భంగా పాక్ ఆక్రమిత భారత భూభాగాన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని డొనాల్డ్ బ్లోమ్ పదే పదే ప్రస్తావించాడు కూడా క్వైదే ఆజామ్ మెమోరియల్ డాక్ బంగ్లా పాకిస్తాన్ సాంస్కృతిక చారిత్రక గొప్పతనానికి ప్రతీక పంతొమ్మిది వందల నలభై నాలుగులో జిన్నా ప్రముఖంగా సందర్శించారు ఏజేకేకి అంటే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఈ విధంగా సంబోధించడం జరిగింది ఈ అమెరికా రాయబారి దానికి తన తొలి పర్యటన సందర్భంగా సందర్శించడం ఎంతో గౌరవంగా ఉంది అని అప్పుడు ఈ అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు కూడా ఇటువంటి డేంజరస్ గేమ్స్ ఆడుతున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలతో చాలా రకాల కయ్యాలకు కారణమవుతున్నటువంటి అగ్రదేశం సోకాల్డ్ అగ్రదేశం అమెరికా చైనా పాకిస్తాన్ల కంటే వంద రెట్లు ప్రమాదకరం మన భారత విషయంలో ముఖ్యంగా అనేది నిర్వివాద అంశం